తుప్పు పెట్టా మూల బాధ్యంగా పోయా తుప్పు పెట్టే అది బాధ్యంగా ఉంది. నెక్స్ట్ మళ్ళీ మేమే తిప్పే చక్రం తిప్పుతాం. చక్రం తిప్పాల్సిన బోడు అబద్ధాలుడు అబద్ధాలు చెప్తాడు పియాలు చెప్తాడు రేపీయుడు. అవును పథకాలు మంచి మంచి ఇప్పుడు జగన్ గారు ఇచ్చేదానికి డబల్ పథకాలు ఏ ఇప్పుడు చెప్తాడే అబ్బా రేపీయుడా అంతే. గతంలో ఇచ్చిన హామీస్ కూడా చేయలేదు. ఏమి లేదు అది కూడా చేయడు. మళ్ళీ మీకు జగన్ గారు వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆయన పెట్టిన పథకాలు కానీ అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి. అంటే పథకాలు ఎక్కువ ఇచ్చి సోమరిపోతం చేస్తున్నాడు. అయ్యే లాభం ఇవిడు వినేవాడు లేడు. సోమరిపోతులు తినే వినేవాడు లేడు. ఆయన చెప్పిన మాటలు వినేవాడు లేడు. కొంచెం మంది అందరు కాదు కొంచెం మంది పథకాలు తీసుకొని మాకు ఎవరేమన్నారు ఈ పథకాలు అని అంటా లే జగసాబు పక్క జగసాబు ఉంటారు ఆ మాట అంటారు పక్క గాలి ఫుల్గా తోలుతుంది. నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది జగన్ గారు వచ్చి. సో అసలు ఏ విధంగా చేస్తున్నారు మీకేమన్నా ఉపయోగకరంగా ఉందా జగన్ గారు? నేను ఉపయోగకరంగా బాగానే ఉంది. ఏ రోడ్లు అక్కడ ఇబ్బందిగా ఉంది అయ్యే రోడ్లు మరి ఈ పథకాలు ప్రజలకి మోసం చేయడానికే తప్ప ఉపయోగపడే విధంగా లేవు అని అపోజిషన్ వాళ్ళు అంటున్నారు కదా. సో దానికి మీరేం చెప్తారు? ఏదో రకరకాల చెప్తాను ఇక ఆయన చేసి ఆయన చేస్తాను. ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా జగన్ గారి మీద ట్రోలింగ్ చివర నడుస్తున్నాయి. సో దానివల్ల ఆయనకి ఓట్ బ్యాంకింగ్ ఏమైనా తగ్గే అవకాశం ఉందంటారా? నెగిటివిటీ స్ప్రెడ్ ఏం తగ్గదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఛాన్స్ అడుగుతున్నారు కదా మరి దానికి ఏమంటారండి? అడుగుతా ఉంటాడు ఆయన ఆయన అడిగేదే కదా. సో వీళ్ళ ముగ్గురులో అసలు ఎవరి మీద నమ్మకం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు చేయలేదు నాకు ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. చంద్రబాబు గారు నాకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి నేను ఇంకా డబుల్ చేస్తా అంటున్నాను. జగన్ గారు మరో ఛాన్స్ అన్నారు. అసలు అంతా ఆయన దైవ దైవం అది అంతా అంతే మనం చెప్పి మీకైతే జగన్ గారి మీద నమ్మకం. నమస్కారం. నెక్స్ట్ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అన్న గెలిస్తే బాగుంటుంది. ఎవరండి? జగన్ అన్న. జగన్ అన్న ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇంటికే బియ్యం వస్తున్నాయి ఏమన్నా కాగితాలు గీతాలు కావాలన్నా ఈ పెన్షన్ గెన్షన్ రావాలన్నా అన్ని ఇంటికే వచ్చి అన్ని సప్లై చేస్తుండే అందుకని జగన్ అన్నే రావాలని కోరుకుంటాను. అంతకంటే మంచిగా చేస్తా నన్ను గెలిపియండి అని అడుగుతున్నాడు కదా బాబు గారు. ఆయన్ని ఒట్టిదేలేండి ఇవ్వడు అసలు. ఆయన 14 సంవత్సరాలు చేశాడు. ఏమి ఇవ్వలే ఏమి ఇవ్వలేదండి అన్ని బోలి మాటలు చెప్తాడు. ఏమి ఇవ్వడు నచ్చలేదు నచ్చలేదు. మరి ఏమి వచ్చాక ఇస్తున్నాడు? ఏమేమి ఇస్తున్నాడు? పెన్షన్ ఇస్తున్నాడు బియ్యం ఇంటికి వస్తున్నాయి మధ్యతో 50 సంవత్సరాల వాళ్ళకి 18,000 ఇస్తున్నాడు. చిన్న కారు రైతుల కంటే 10,000 ఇస్తున్నాడు ఆటోలకి. పిల్లలకి స్కూల్ బాగా చేపిస్తా మంచి చదివిస్తా అన్ని చదివిస్తున్నాడు చేస్తున్నాడు అండి. పౌష్టిక ఆహారం ఇస్తున్నాడు. మరి చంద్రబాబు గారు అవన్నీ ఇవ్వద్దు అంటున్నాడు కదా? ఇవ్వద్దు అంటే దొంగలు కదండి వాళ్ళు. మీరు సోమరిపోతులు అవుతారంట అన్ని డబ్బులు తీసుకొని పనులు కలుపుకున్న ఇంటికాడ కూర్చుంటారు ఇంటికండి దొంగ ఆయన అంతే ఇంకేమి లే. సో మీకు ఆయన ఉన్నప్పుడు ఏం చేయలేదు? ఏం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన మరి ఆయన ఏం చేస్తాడండి? ఆయన్ని లేదులేండి జగన్ అన్నే జగన్ గారే జగన్ గారే వస్తారు గెలుస్తారండి. జగన్ అన్న పథకాలు అన్నీ వస్తున్నాయి. అమ్మ కూడా వస్తుంది 18,000 వస్తుంది పెన్షన్ కూడా వస్తుంది. జగన్ అన్న రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు జగన్ గారు ఇచ్చే పథకాలు బాగాలేదని వాటి వల్ల ప్రజలు ఇబ్బంది ఏం లేదు బాగున్నాం. మాకు రేట్లు పెరిగాయి ఆయన వచ్చిన తర్వాత ప్రజల దగ్గర ఒకవైపు ఇచ్చి ఇంకోవైపు తీసుకుంటున్నారు అని అంటున్నారు కదా. ఏమీ లేదు బాగానే ఉంది మాకు నచ్చింది. నచ్చిందా మీకు జగన్ గారి ప్రభుత్వం? గెలుస్తాడు అంటారు ఈసారి జగన్ అన్న వస్తాడు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు ఒకటయ్యారు కదా. వాళ్ళు ఒకటైనా కానీ జగన్ అన్న ఏం చేయలేరు జగన్ అన్న వస్తాడు.
మాకు నమ్మకం కలిగింది, నమ్మకం ఇష్టం మాకు. 18 వస్తే అమ్మఒడు కూడా వస్తుంది. ఏంది ఇంతకుముందు ఎవరు ఇలా ఇప్పుడు జగనన్న ఇచ్చాడు. ఈసారి ఇప్పుడు ఇంకా రాలేదు, వస్తాయి అనుకుంటున్నాం. వస్తాయి కూడా. సో మళ్ళీ అంతా మళ్ళీ నెక్స్ట్ వస్తే ఇస్తాడు అనుకుంటున్నారా జగన్ గారు? ఇస్తాడు. చంద్రబాబు గారు ఇంతకంతా డబ్బులు ఇస్తాను అని గెలిపియండి అని అడుగుతున్నా అంటున్నాడు. గెలిపించేదిలే ఇచ్చేదిలే చేసేది లేదు చిందాకడ చెప్పుకుంటాడు. నమస్కారం అండి. నమస్తే సార్. ఎలా ఉందండి ప్రభుత్వం? బాగుంది సార్. ఏమేమి అందుతున్నాయి మీకు? అసలు గతం ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగున్నాం సార్. జగన్ వచ్చిన కండిషన్ పర్వాలేదు. ఏమేమి వస్తున్నాయి జగన్ గారి తరఫు? మాకు రుణమాఫీలు చేశారు డ్వాక్రా మహిళలకి, రైతు భరోసా డబ్బులు వేస్తున్నాడు, అమ్మ ఒడి వేస్తున్నాడు, మాకు అన్నీ అందుతున్నాయి. చంద్రబాబు గారు అంటున్నారు వీటి వల్ల సమర్పతులు అవుతున్నారు అంటున్నారు. ఏం లేదు సార్, పిల్లలు బాగానే చదువుకుంటున్నారు, బాగానే వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు నెక్స్ట్ రాష్ట్రం వస్తే అడక్క తినాలి, అవన్నీ తెలియదు సార్ మాకు. అవన్నీ తెలియదు సార్ మాకు. రాజకీయాల గురించి తెలీదు. జగన్ ప్రభుత్వం బాగుంది. ఎవరు ఇవ్వలేదు సార్. చేయలేదు. ఇప్పుడు చేస్తున్న ఆయన కూడా తిడుతున్నారు కదా. మరి తిడుతున్నారంటే సార్ మాకు అది రాజకీయ పరంగా కదా. మీకు ఇన్ని చేస్తున్నాడు మీకు, మాకు బాగానే తిడుతున్నారు. ఎలా అనిపిస్తుంది ఆయన అట్లా తిట్టడం? మాదగానే కదా సార్ తిడుతుంటే అట్లాగా. ఇప్పుడు అన్నీ ఇస్తున్నాడు కదా జగన్. ఇంకా నా తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు, అందని వాళ్ళు తిట్టుకుంటున్నారు. మాకైతే అందుతున్నాయి అన్ని. అందుతున్నాయి సార్. మాకైతే బాగుంది మా పక్కంతా. గెలుస్తాడంటారా? ఏమో సార్ చెప్పలేము. దేవుడు దేవుడు జగనే రావాలని కోరుకుంటున్నాను. ఫ్యానే సార్ పక్కా గన్. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? జగనే ఉంటే బాగుంటుంది. ఎలా ఉందండి ప్రభుత్వం? బాగానే ఉంది. మాకేం పెన్షన్ వస్తుంది. ఎట్లా 18,000 వచ్చినాయి, 2 మాటలు వేశారు. పథకాలు పెట్టడం వల్ల రాష్ట్రంలో రేట్లు పెరిగిపోయాయి, మళ్ళీ ప్రజల మీదే వసూలు చేస్తున్నాడు, వాళ్ళకి తెలియట్లేదు అని అపోజిషన్ వాళ్ళు అంటున్నారు. మీకు ఎప్పుడన్నా మేము మీ దగ్గర ఇట్లా వసూలు చేయడం కానీ దౌర్జన్యం లేదు? జగన్ గారిని రౌడీజం చేస్తున్నాడు ప్రజల మీద అంటున్నారు కదా. అదేందో మాకు తెలియదు, మాకేం లేదు, మాకేం తెలుసు. మీకైతే ప్రభుత్వం అంటే ఇప్పుడు వరకు చేసిన వాళ్ళ ఎవరు బాగా చేశారండి? మీకు ఎవరన్నా ఇలా చేశారా, పథకాలు ఇచ్చారా? ఆయన చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టించాడు మాకు, 10,000 వేసారు బొదుపులో ఉంటే. అవి ఆయన చేశాడు, ఈయన చేశాడు, ఎవరు తప్పు అని చెప్పలేదు. మరి నెక్స్ట్ ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? జగనే రావాలా. జగన్ వస్తే ఇంటింటికి గీయిస్తున్నారు, పెన్షన్ ఇంటికి తెచ్చిస్తున్నారు. అప్పుడు ఎలా తెచ్చుకునే వాళ్ళు? అప్పుడు మేము కోళ్ళపూడికి పోయి తెచ్చుకోవాలా. ఇంకంతే కదా, ఆటోలు పోతుంటే వాటిలో ఎక్కిపోయేది తెచ్చుకునేది. నమస్తే. ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం? బాగానే ఉంది. మాకు పింఛన్లు వస్తున్నాయి, మాకు రావాల్సిన అన్నీ వస్తూ ఉన్నాయి, బాగానే ఉంది ఆయన పరిపాలన. మాకు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు అసలు జగన్ గారి గుండా నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను బాగా చేస్తాను అంటున్నాడు. అతను బాగా చేయడు, అతను చేయడు, చంద్రబాబు నాయుడు చేయడు. పింఛన్ వాకిట మీదకి వచ్చేస్తుందా జగన్ గారు ఈయడమా? బియ్యం ఇంటింటికి వస్తున్నాయా? ఆ పవన్ కళ్యాణ్ ఈయుడు ఆయన ఎవరు చంద్ర డబల్ ఇస్తా అంటున్నాడు. తీపులు ఇచ్చినప్పుడు మాకు వద్దు, మేము చేయు. ఎందుకు చేయు అసలు? మేము పాలన బాగలేదు మాకు సరిపడ. గతంలో చేసినప్పుడు హామీలు ఇచ్చారు చాలా చంద్రబాబు గారు, అప్పుడు ఏం చేయలేదు? ఏమి చేయలేదు మాకు. ఆడవాళ్ళకి మట్టుకు ఒక సిలిండర్ ఒకటి ఇచ్చినాడు, 10,000 పసుపు కుక్కరికి ఇచ్చాడు. 3 సిలిండర్లు ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు ఇస్తాడులే, గతంలో జరిగిపోయిన వాళ్ళ ఇప్పుడు ఇస్తా అంటాడు. నేనైతే అసలు చేయను, మా వాళ్ళు చేయి నేను. ఇంకేముంది, పథకాలు మటుకు అన్నీ వస్తూ ఉన్నాయి మాకు. భరోసా వస్తుందా? రైతు భరోసా ఈ 18-45 సంవత్సరాల 18,000 చిల్లర వస్తుందా? అమ్మఒడి పడుతుందా? మాకు ఇంకేం కావాలి చెప్పు. పుట్టిన బిడ్డ కానీ సచ్చేదాకా పథకాలు ఇస్తుంటా, ఇంకెందుకు మాకు? ఏరే ఏరే పార్టీ ఎందుకు మాకు?
ఓకే, ఈ డబ్బులన్నీ ఇప్పుడు ఇచ్చే డబ్బులన్నీ డెవలప్మెంట్ చేసుకుంటే, డెవలప్మెంట్ చేసుకుంటే డెవలప్ అవుతుంది కదా, ఉచితంగా పథకాలు ఇచ్చి ఇట్లా చేస్తున్నారని అంటున్నారు. అట్లంటే డెవలప్మెంట్ రాష్ట్రం డెవలప్ అవుతుంది కదా చెప్తాడు రోడ్లు, నా బోట్లు అట్ట బతికే చెప్ప, ఇంకేదైనా ఉండదు చూడు, అవి తీసి ఇస్తే అది పర్వాలే. ఇప్పుడు ఆయన ఎట్టేస్తా అంటున్నాడు పథకాలు, చంద్రబాబు నాయుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ ఆయన ఎట్టేస్తా అంటున్నాడు పథకాలు, ఆయన ఆడ తెచ్చేస్తాడు, ఆడ తెచ్చేస్తాడు, ఆయన తెచ్చేస్తాడు, మా సాగులు చుట్టేస్తాడు. అంటే వ్యవసాయం చేసే వాళ్ళకి రైతులకి రైతు భరోసా రేపు నిన్న కూడా రూపాయి ఇలా రైతు భరోసా ఏమి ఇలా రైతులకి, మేము కూడా కూలి పని చేయాలి, మాకు కూడా ఎకరా అరెకరా ఉంది కదా. మరి రేపు ఈరోజు పుట్టపరిధిలో సత్యసాయి జిల్లాలో 4,000 బట్టలు ఎక్కినాడు, కవులు రైతులు కూడా ఇస్తాడు, అటు శాఖ భూమి చేసిన వాడు కూడా ఇస్తాడు, ఇంకేం కావాలి మాకు, ఈయన ఎందుకు వేయాలి మేము వాళ్ళకి, ఊళ్ళో వాళ్ళకి చెప్పు. ఎవరు అడిగినా వేయినా అసలు నేను నేను రాని కూడా రాని. వాళ్ళ నాయన కూడా బాగా చేశాడు అయ్యా మాకు, వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు కూడా బాగా చేశాడు మాకు, ఇందిరమ్మ మాకు ఈ స్థలాలు ఇచ్చింది ఆ అవతల సంఘంలో, ఆమెని పై 10 సంవత్సరాలు అడుగుని పడిపోయింది కదా పార్టీ, ఆ మహానుభావుడే కదా పైకి తెచ్చిందే.